ఈ దినాల్లో మన హృదయాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నా. కారణం ఏంటంటే అనేక మంది హృదయాలు డబ్బుతో నింపబడ్డాయి. దేవుని వాక్యము వారి హృదయంలో లేక ప్రసంగికుల సహితము డబ్బుతో నింపబడి డబ్బు 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 అని డబ్బు జబ్బుబట్టి చచ్చిపోతూ ఉన్నారు. 2 రోజుల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసింది. 70 సంవత్సరాల ఆమెకి, వృద్ధాపములో ఉంది. జీసస్ కాల్స్ మినిస్ట్రీలో ఆమె ప్రేయర్ వారియర్గా పనిచేసింది. 3 పిల్లలు ఉన్నారు ఆమెకి. ఆమె ఫోన్ చేసి ఎంతగా బాధపడి వేదనపడి ఆమె చెప్తూ ఉందంటే, మా పిల్లలు చర్చికి రామంటున్నారు బ్రదర్, మా పిల్లలు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే చర్చికి వెళ్తే పాస్టర్ డబ్బు గురించే చెప్తాడు, టీవీ పెడితే డబ్బు పంపించండి అంటారు. వీళ్ళకి డబ్బు పిచ్చి పట్టింది, ఎందుకు చర్చికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవుల్లోనే కాదు, ఇతర మతస్థులు కూడా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. వీరు 24 గంటల సేపు డబ్బులు అడుగుతూ ఉన్నారు. కూడికలు పెడితే డబ్బు గురించి, టీవీలో మాట్లాడితే డబ్బు గురించి, సంఘంలో బోధ చేస్తే డబ్బు గురించి, డబ్బు 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 అన్నటువంటి ఆ యొక్క అంశం అనేక మంది ఆత్మీయ జీవితాలను క్షీణింపజేస్తుంది. ఆమె ఏడుస్తుంది, మా బిడ్డలు రక్షణ పొందడం లేదు. వారు చెప్తున్నారు వారంతా డబ్బు కోసమే చేస్తున్నారు, ఎందుకు మందిరానికి వెళ్ళాలని. ఇంకా ఎంతో మంది ఆత్మీయ జీవితాలు ఈ యొక్క డబ్బు ప్రసంగాలు విని క్షీణించిపోయాయి. దేవుని పట్ల ఆశను ఆసక్తిని కోల్పోయాయి. అపవాది మీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోయేటట్లుగా వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. వాక్యాన్ని చదవమని చెప్పకుండా డబ్బు పంపిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. డబ్బుతో దేవుడు సహాయం చేస్తే అననీయా సఫీరాలు ఇచ్చినంత డబ్బుని ఇవ్వగలవా? నీ పొలాన్ని అమ్మి పొలం అమ్మబడినటువంటి డబ్బులన్నీ తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టగలవా? ఎంత ఇవ్వగలవు నువ్వు? ఎంత ఇచ్చి దేవుని సహాయాన్ని పొందుకోగలవు నీవు? వారు కొంత దాచుకుని అంతా తెచ్చిపెట్టినా దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే దేవునితో వారు అబద్ధం ఆడారు. నీ డబ్బును బట్టి దేవుడు నిన్ను అంగీకరించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆమె పంచుకున్నటువంటి మరొక విషయం ఏంటో తెలుసా? వాళ్ళ కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంట. సో దేవుడు స్వస్థపరుస్తాడేమో అని ఈ మధ్య ఈ స్వస్థతల గురించి ఎక్కువ చెప్పేటువంటి వారు కూడా అయిపోయారు. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఆయన కృప వల్ల నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతరులను కూడా స్వస్థపరిచాడు. స్వస్థతలు లేవని నేను చెప్పను, స్వస్థతల గురించి చెప్పకూడదని నేను చెప్పడం లేదు. అయితే స్వస్థతలు చేస్తాడు. మీరు డబ్బులు ఇవ్వండి, నూనె కొనుక్కోండి, మా కర్చీఫులు కొనుక్కోండి అని చెప్పేటువంటి బోధ, అబద్ధ బోధ, దేవుడు దాన్ని అంగీకరించడని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆమె ఆ వ్యాధితో ఆ కూతుర్ని ఆ సంఘానికి తీసుకుని పోయి ఆ సంఘ కాపరిని ప్రార్థన చేయమంటే అంట, ఆయన సిస్టర్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, అయితే నేను ప్రార్థన చేయడానికి ముందు మా వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పాడంట. సరే వెళ్ళి మాట్లాడితే వారు చెప్పారంట, అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తాడమ్మా, మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలి, చేస్తారా? ఏంటండి టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడానికి, ప్రార్థన చేయడానికి స్వస్థతకి ఏంటి సంబంధం? నీవు సూటు బూటు వేసుకొని నీవు టీవీలో కనిపించడానికి డబ్బులు ఇస్తే దేవుడు బాగు చేస్తాడా? ఎక్కడుంది వాక్యంలో అట్లా? ఏ వాక్యం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ నీ డబ్బును ఎప్పుడు ఆశించలేదు, నీ డబ్బును దేవుడు ఎప్పుడు కూడా అడగలేదు. అర్థమైందా? కాబట్టి నీ డబ్బుతో నీవు దేవుని సహాయాన్ని పొందుకోలేవు. ప్రేయర్ ఆయిల్ అమ్మారంట వాళ్ళ చర్చిలో, ఇంత డబ్బా $100 అంట, అంటే 6,500 రూపాయలు అంట. అమ్మాయి కొనుక్కునిందంట. సర్లే దేవుడు బాగు చేస్తాడు కదా అని, కానీ చూసుకుంటే బాగా కాలేదంట. అమ్మాయి నిరాశలో నిస్పృహలో ఉంది. దేవుడు ఉన్నాడా అన్నటువంటి స్థితిలోనికి అమ్మాయి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే డబ్బును ప్రసంగిస్తున్నటువంటి బోధకులు. ఎంతో మంది ఆత్మీయ జీవితాలు అలా వెనక్కి వెళ్ళిపోయాయి, దేవునికి దూరం అయిపోయాయి. ఎందుకంటే డబ్బుతో నీవు దేవుని సమీపించగలవని చెప్తున్నటువంటి బోధలు అనేక మంది ఆత్మీయ జీవితాలని దినాల్లో దూరం చేశాయి. దేవుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ బోధను అంగీకరించాడు. దానికి ఉదాహరణ అననీయా సఫీరా. నీ డబ్బుతో ఎప్పటికీ దేవుని సహాయాన్ని నీవు పొందుకోలేదు. దేవుడు అనుకోలేదు డబ్బులు ఇచ్చారు కదా వీరిని క్షమిద్దాం అనుకోలేదు, డబ్బులు ఇచ్చారు కదా వీరిని బాగు చేద్దామని అనుకోలేదు. ఆయన ఒకటే చూస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితం దేవునితో సరిగా ఉందా లేదా. అయితే ఈ దినాల్లో ప్రసంగికులు ఎలా అయిపోయారంటే, నేను విశ్వాసుల్ని తప్పుపట్టడం లేదు, ప్రసంగికులను తప్పుపడుతున్నాను. అయితే ఎందుకు వీటిని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే,
ఏ విధంగా అయితే మన దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయో ఆ విధంగా క్రైస్తవ వ్యవస్థ అన్నటువంటిది, విశ్వాస జీవితం అన్నటువంటిది భ్రష్టు పట్టిపోయాయి. ఏ విధంగా అయితే మన దేశ రాజకీయాలు బాగుపడాలంటే ఈ దేశ యువతరము వారు వచ్చి అడ్డుకోవాలని వారు చెప్తున్నారో, అదే విధముగా ఈ యొక్క క్రైస్తవత్వంలో ఉన్నటువంటి యవనస్తులు బయటికి వచ్చి ప్రసంగికులు చేస్తున్నటువంటి తప్పును వారు వాక్యపు వెలుగులో పరిశీలన చేసి వారిని అడ్డుకుంటే తప్పితే ఈ యొక్క అబద్ధ బోధలు అన్నటువంటివి నిలిచిపోయేదానికి అవకాశం లేదు. ఆ విధంగా అబద్ధ బోధకు గురైపోయి నాశనం అయిపోతున్నటువంటి వారి పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకుంట ద్వారా వారి జీవితంలో వారు కోల్పోయిన దాన్ని పొందుకుంటారు. అయితే నిజమైన దేవుని పట్లే వారు ఆశను కోల్పోయినప్పుడు, నిజమైన దేవునికి వారు దూరం అయిపోయినప్పుడు ఇక వారి జీవితంలో వారిని బయటికి తీసుకుని వచ్చేటువంటి వారు ఎవరు? ఎందుకంటే నిజమైన దేవుణ్ణి వారు అర్థం చేసుకోలేనటువంటి ఒక దుస్థితికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అబద్ధ బోధకులు. వాటిని అడ్డుకోవాలంటే మీలాంటి యవనస్తులు అవసరం.